చాక్లెట్ తో పాటు జీడిపప్పు కూడా కలుపుంటే వింటేనే నోరూరిపోతుంది కదూ. అవునండి, ఈ స్వీట్ అంత రుచిగానే ఉంటుంది. ఈ షాహీ స్వీట్ తయారు చేయడానికి ముందుగా మనం పాకం తయారు చేసుకుందామా? దీనికి ఒక రకమైన తీగలాంటి పాకం కావాలి. దీనికోసం అరకప్పు పంచదార తీసుకోవాలి. దానిలో ఒక పావు కప్పు నీళ్లు వేసుకోవాలి. అంటే మీరు ఎంత పంచదార తీసుకుంటారో దానికి సగం నీళ్లు పోసుకోవాలన్నమాట. పంచదార బాగా కరిగేంత వరకు ఈ నీటిని బాగా కలుపుతూ మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఒక పెద్ద చెంచాతో దీన్ని కొంచెం బయటికి తీసి ముదరపాకం వచ్చిందో లేదో ఈ విధంగా చూడాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు జీడిపప్పు పొడిని వేయాలి. ముందుగా స్టవ్ ని మీడియం లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఇలా గట్టిపడేదాకా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఇలా ముద్దగా తయారైన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ ప్లేట్ కి ముందుగా నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చాలి. బాగా చల్లారిన తర్వాత ఈ కాజు మిశ్రమాన్ని 2 సమభాగాలుగా చేసుకోవాలి. ఒక భాగంలో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. దీన్ని ఒక ఉండలా చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉండకి కింద పైన ప్లాస్టిక్ పేపర్లు పెట్టుకొని ఒక రోటీలా తయారు చేసుకోవాలి. కాజు మిశ్రమం 2 భాగాన్ని తీసుకోండి. మొదటి భాగాన్ని చేసినట్టుగా దీన్ని రోటీలా చేసుకోవాలి. ఈ 2 రోటీల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి చేతులతో నెమ్మదిగా వత్తాలి. బయట నుంచి అంచుల్ని లోపలికి ఈ విధంగా మడత పెట్టాలి. మళ్ళీ దాన్ని చదునుగా చేసుకోవాలి. చదునుగా చేశాక ఒక వైపు నుండి ఈ విధంగా రోల్ చేయాలి. దీన్ని విధంగా బాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద సిల్వర్ పేపర్ ని అంటించాలి. ఇది అంటించేటప్పుడు ఫ్యాన్ ఆన్ లో ఉంటే ఖచ్చితంగా ఆపడం మర్చిపోకండి, లేదంటే ఇది సరిగ్గా అంటుకోదు. రోల్ మొత్తానికి సిల్వర్ పేపర్ ని జాగ్రత్తగా అంటించాలి. ఇప్పుడు ఒక చాక్ ని తీసుకొని వీటిని సన్నగా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి. చూసారుగా, కాజు చాక్లెట్ రోల్ రెడీ అయిపోయింది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కదూ. ఆలోచించండి, ఇందులో జీడిపప్పు మరియు చాక్లెట్ కూడా ఉంది. ఇంత ఈజీగా తయారు చేసుకునే టేస్టీ ఐటెం ఇంకేముంటుంది?